సార్ మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి లాభాపేక్ష తప్ప, తన స్వప్రయోజనం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం లేదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రి ఏదైనా కృషి చేయలేదు. ఎందుకంటే ఇతను ఇతను వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వస్తాయో వాటినే ఇది ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టుని, ఎంతో ఆధునికమైన పోర్టుని మన రాష్ట్రంలో ఉన్న నవయోగాలు చేస్తుంటే బెదిరించో భయపెట్టో ఆ పోర్టుని తీసుకొచ్చి అదాన్ని కట్టబెట్టడం జరిగింది. కాకినాడ యాంకర్ పోర్టుని కేవీ రావు గారు చేస్తూ ఉంటే దాన్ని బెదిరించి కొంత అరవింద్కి కొంత అదానికి కట్టుబెట్టడం జరిగింది. అదే రకంగా కాకినాడ ఏదైతే ఎస్సీ జెడ్ ఉందో తన బంధువు అయిన అదానికి ఏపీఎస్సీ జెడ్ నుంచి లాక్కొని అది కూడా అలా బంధు అరవింద్కి కట్టుబెట్టడం జరిగింది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గత 600 రోజులుగా మేము ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ నడిబొట్టు కూడా ధర్నాలు చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా చేయకండి, ప్రభుత్వ పరంగా చేయమని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అలాంటి ఉద్యమాలు జరుగుతున్న ఈ తరుణంలో అలాంటి అప్పనంగా అదానికి ఖర్చు పెట్టే రోజుల్లో విశాఖ గంగవరం పోర్టు, ఈ పోర్టు ఆరో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ పోర్ట్ ఉండాలి, ఉన్నట్లయితే మనకి ఇంకా లాభాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వేళ ఒక పోటీని పెట్టితే దానికి ఆ రోజు మనం స్టీల్ ప్లాంట్ లో విలువైనటువంటి 1800 ఎకరాల భూమిని ఆ పోర్టుకి ఇచ్చి అదనంగా ఇంకొక పోటీని ఇంకొక ల్యాండ్ మనం స్టీల్ ప్లాంట్ కి కోటపాలి ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఆ రోజు 1800 ఎకరాలు గంగవరం పోర్టుకి ఇచ్చి 10.4 షేర్ మన రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా ఉండాలి, మనకిప్పుడులో ఉండాలి అని చెప్పి ఒక 20 సంవత్సరాల వరకు వాళ్ళకి లీజ్ ఇచ్చి మనం 10.4 షేర్ ని మనం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఇప్పటికీ మరి సంవత్సరానికి 64 మిలియన్ టన్నులతో ఈ గంగవరం పోర్టు విజయవంతంగా నడుస్తుంది. సుమారు సంవత్సరానికి 1057 కోట్లు లాభాల్లోకి వస్తూ ఉన్నాయి. ఆ పోర్టు నుంచి ఇంకా ఏదైతే గ్యాస్ నెట్ ఉందో ఇంటర్నేషనల్ స్థాయి నుంచి పెట్రో నెట్ లాగా ఒక ఇది ఒక హబ్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ పంపించి మొత్తం ఏదైతే కొన్ని దేశాలకి ఈ గంగవరం పోర్టు నుండే గ్యాస్ పెట్రోలియం సంపద పంపాలని కూడా చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు. అలాంటి పోర్టు, లాభాల్లో ఉన్న పోర్టు, ప్రభుత్వ వాటాదారుతో ఉన్న పోర్టు, ఒక మన రాష్ట్రంలో ఉన్న ఒక పారిశ్రామికవేత్త ఎవరైతే డివిఎస్ రాజు గారు ఆయన నేతృత్వంలో ఉన్న పోర్టుని మరి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే 70 పరమావధిగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ ఒకళ్ళే బెదిరించి భయపెట్టి మరి ఏదైతే నవజగా అవనివ్వండి, కేవీ రావు కానివ్వండి, డివిఎస్ రాజు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎలాగైతే పంపిస్తున్నాడో అదే రకంగా ఇవాళ గంగవరం పోర్టుని మరి ముందు డివిఎస్ రాజు గారి తెలక షేర్ ఏదైతే ఉందో అలాగే డివిఎస్ రాజుతో పాటు మన దుబాయ్ నుంచి ఒక కంపెనీ ఉంది, వాళ్ళ షేర్ కూడా 31% ఉంది. మొత్తం 58% వాటా ఉన్నటువంటి డివిఎస్ రాజు గారిని, 31% ఉన్న దుబాయ్ కంపెనీని మరి అప్పలంగా తీసుకొచ్చి అదానికి కట్టబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కట్టుబెట్టినప్పుడు మీ అందరూ నేనే ఫస్ట్ మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో రియాక్ట్ అయ్యాను. నేను అన్న రోజు ఏమిటండి గంగవరం పోర్టు మీరు ఎందుకు అదానికి అమ్ముతూ ఉన్నారు, మన రాష్ట్రంలో ఒక పారిశ్రామికవేత్త ఉపాధి కల్పిస్తూ ఉన్నాడు, మనం స్టీల్ ప్లాంట్లో బ్రాండ్ ఇచ్చాం,
మన గవర్నమెంట్ షేర్ ఉంది, మనకి పూర్తి హక్కు ఉంది. రేపొద్దున తోక జారిస్తే మన షేర్ బట్టి అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రెండు లాభాలు ఉన్న ఈ గంగవరం పోర్టుని అదానికి ఎందుకు అమ్ముతానని నేను అయ్యాలో ఆ అగ్రిమెంట్ తీసి ప్రెస్ రిలీజ్ చేస్తే ఏమన్నారండి గౌతమ్ రెడ్డి గారు, ఏమన్నారండి ఈ జిల్లా యాత్రా మంత్రులందరూ కూడా ఏమన్నారు? లేదు, రాష్ట్ర ప్రభుత్వం షేర్ మా చేతిలోనే ఉంది, ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటే మాకే సంబంధం, డివిఎస్ వాళ్ళు అమ్ముకుంటే మాకే సంబంధం, ఏదైతే దుబాయ్ కంపెనీ అమ్ముకుంటే మాకే సంబంధం, మా 10.4 షేరు మా దగ్గర ఉందని చెప్పినటువంటి ఈ దిక్కుమాలి మంత్రులు అడుగుతున్నాను, ఎందుకు నేను ఆ షేర్ అమ్మాలి? మీరు రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏం తప్పు? ఏం మన చిత్రం షేర్ ఉంటే మరి సంవత్సరానికి 200 కోట్లు లాభం వస్తే మనకు 120 కోట్లు మన రాష్ట్రానికి కూడా వాటా వస్తుంటే లాభం వస్తుంటే లాభాల్లో ఉన్నటువంటి ఈ గంగవరం పోర్టులో మీ షేర్ ఎందుకు అమ్మారు? ఎందుకు అమ్మవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రజలకి. ఈ అప్ప సొమ్ము కాదు, మీ అమ్మానం మీ కుటుంబం సంపాదించింది కాదు, ఇక్కడ పేద ప్రజల భూములు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములు అవి, పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి భూముల్ని మేము ఉద్యోగ ఉపాధి కోసం మేము ఇస్తే ఇవాళ కారు ఇచ్చావు కదా దానికి అమ్మేస్తావా? ఎలాగ అమ్మాలి? ఇవాళ ఒకసారి ఆలోచన చేస్తే షేర్ ఇవాళ అదానిది 650 రూపాయల దగ్గర నుంచి 730 రూపాయల వరకు అదాని షేర్లు అమ్ముతుంది మార్కెట్ లో. 735 కోట్ల షేర్లు ఉన్న అదానికి ఆ రేటు మనం అమ్మవలసింది. 120 రూపాయల లెక్కన అమ్మేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వచ్చిందండి? 645 కోట్లు వస్తూ ఉంది. కానీ అదే షేర్లు అదాని మార్కెటింగ్ ప్రకారం ఎవరైనా షేర్లో ప్రస్తుతం మార్కెటింగ్ రేట్ ప్రకారంగానే ఆ షేర్ కొనుక్కుంటారు. అది పద్ధతి. అది మార్కెట్ ఏదైతే షేర్ మార్కెట్లో ఉంటాయో ఆ షేర్ ఇవాళ 400 కోట్ల నుంచి 730 కోట్లకు వెళ్ళింది అదాని షేర్. మరి 730 కోట్ల నుంచి 730 కోట్ల నుంచి మనకు రావాల్సిన షేరు 120 రూపాయలకి ఎలాగమ్మాలి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నీకు అంత కక్కుర్తి? మరి ఇవాళ నువ్వు 645 కోట్లకి అమ్మావు, పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం కల్పించాడో ప్రజలను గ్రహించమని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదానికి కారు చౌకగా షేర్ అమ్మేసి 3000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి మన పేద ప్రజలకి నష్టం కలిగించిన దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి పాలన. చెప్పండి జగన్మోహన్ రెడ్డిని, చెప్పండి గౌతమ్ రెడ్డిని, చెప్పండి మంత్రుల్ని, ఎందుకు వీరంత కారు చౌకగా అదానికి అమ్మవలసిన కర్మ మనకేం పట్టింది? ఏదో నష్టాల్లో ఉందా? గత సంవత్సరం 174 కోట్ల లాభం వచ్చిందే, 64 మిలియన్ టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి చేస్తూ ఉన్నామే, ఎందుకు అంత కారు అమ్మారో సమాధానం చెప్పాలా? 2 1800 ఎకరాలు ఇవాళ గాజువాకలో ఎకరా 2 కోట్లు 3 కోట్లు అమ్ముతూ ఉంది. అంతకాదు విలువైన భూమి విశాఖపట్నం కార్పొరేషన్ లో ఉన్నటువంటి భూమి అది ఎంతగా అమ్మాడండి ఇవాళ? అదానికి ఏమిది లెక్క కట్టాడండి? 35 లక్షలు కట్టాడండి. 1800 ఎకరాలు 35 లక్షల ఎక్కడ విలువ కట్టి అదానికి ఇచ్చేస్తున్నాడు. నిజంగా ఈ వేలాది 5000 6000 కోట్లు మనకు రావాల్సి ఉంది. నిజంగా ఇక్కడ మార్కెట్ రేట్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి విలువ ప్రకారంగా విశాఖపట్నం కార్పొరేషన్ ఉన్న భూమి అది, అదే పాడేరులోనో చింతపల్లిలోనో నర్సీపట్నం మాడుంది కాదు, అది అక్కడ కూడా 50 లక్షల భూమి దొరకటం లేదు. అలాంటిది విశాఖ నడిబట్లో ఉన్నటువంటి 18 ఎకరాలని 30 లక్షల ఎక్కడ కారు చౌక కట్టుబెట్టి 6000 కోట్లు నష్టపరిచాం. అంటే ఇక్కడ ఒక 6000 కోట్లు అక్కడ ఒక 3000 కోట్లు సుమారు 10000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపరిచి 2000 కోట్లు 3000 కోట్లు కక్కుట్టుబడి నీ బొక్కసం వేసుకొని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేస్తారని ఈ జగన్మోహన్ అడుగుతున్నాం. ఏం చేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికే 100 కోట్లు సంపాదించావు, అంత ఏదో విలాసమైన భవనాలు కట్టుకున్నావు, విపరీతమైన వ్యాపారాలు చేస్తూ ఉన్నావు, కోర్టు చుట్టూ తిడుతున్నావు, కిట్ఫోకోలో 10 మంది పారిశ్రామికవేత్తల్ని జైలు తిప్పిస్తున్నావు. ఎట్రో కానివ్వండి, అరవింద్ కానివ్వండి, దానికి కానివ్వండి, ఏది లేపాక్షి కానివ్వండి, లేదా నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, ఎంతో మంది హిందువుని కానివ్వండి, ఎంతో మందిని నీతో పాటు జైలు తీసుకెళ్ళావు. అలాంటి నీ బుద్ధి కొన్ని వేల కోట్లు సంపాదించి కోర్టు చుట్టూ తిరుగుతూ ఈవేళ విశాఖపట్నానికి మనిరత్నమైనటువంటి విశాఖపట్నంలో అభివృద్ధిలో భాగమైనటువంటి గంగవరం పోర్టుని అతి కారు చౌకగా అమ్మే హక్కు నీకు ఎవడిచ్చాడని నేను జగన్మోహన్ ప్రశ్నిస్తున్నాను. నష్టాల్లో ఉంటే అమ్మొచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయితే అమ్మొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదే,
రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి దగ్గర దగ్గర 150 కోట్లు లాభం వస్తుంది. లాభం వస్తుందే, మరి పెట్టుబడి ఉంటుందే, మరి 18 ఎకరాలు మన ఏపీఎస్సి ఎస్సీ జెడ్ షేర్ ఉంటుంది, మన మనకి మన భాగస్వాములు ఉంటున్నామే, మన షేర్లు దాంట్లో ఉంటున్నాయా, 10.4 షేర్స్ ఉన్నాయా, దానివల్ల మనం మన గ్రిప్ ఉంది, మనకు లాభాలు ఉన్నాయా, మరి ఎందుకు ఈ గంగవరం పట్టిని నువ్వు ప్రైవేట్ పరం చేసావు? పైగా మొన్న ఏం చెప్పారు, ప్రైవేట్ పారిశ్రామిక వేస్తే మాకు సంబంధం లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఈ గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడే సమాధానం చెప్తారు. ఎందుకు అన్నారు 10.4 షేర్ని ఎందుకు ఇచ్చారు 14 ఎకరాలు కారు చౌక్గా? ఈ 9000 కోట్లు నష్టానికి మీరు బాధ్యులు కారు ఆడుతున్నాం అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఆంధ్రప్రదేశ్ అమ్మేమైనా? ఒక పక్క ప్రభుత్వ కార్యాలు అమ్మేస్తున్నావు, విశాఖపట్నం మూడు రాజ్యాల పేరు చెప్పు, మా కలెక్టరేట్ని, మా సెక్యూరిటీ, మా టోటెక్ కాలేజీని, మా ఎంఆర్ఓ ఆఫీస్ని అనకాబెడుతూ ఉన్నావు. మా విలువైన భూముల్ని, భవిష్యత్తులో మా అభివృద్ధి కావాల్సిన భూముల్ని అమ్మడం కోసం బిల్డప్ బిల్డ్ ఏపీ అని చెప్పి అక్కడ అమ్ముతూ ఉన్నావు. భూములు అమ్మేస్తావు, మా భవనాలు అమ్మేస్తావు, చివరికి మా పరిశ్రమలు కూడా అమ్మేస్తున్నావు. స్టీల్ ప్లాంట్లో నువ్వు మరి ఏదైతే ఫోక్స్తో కక్కుర్తిపడి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని స్టీల్ ప్లాంట్ అమ్మాలని నువ్వు ప్రయత్నం చేస్తే మీ అందరూ ఉద్యమాలు చేయడంలో, మీ ప్రతిఘటన చేయడంలో ఒక అడుగు వెనక వేసినట్టు నువ్వు నటిస్తూ ఉన్నావు. ఇప్పటికీ నీ దుర్బుద్ధి స్టీల్ ప్లాంట్ అమ్మాలని, అదేవిధంగా గంగవరం పోర్టు అమ్మాలని, ఆల్రెడీ కృష్ణపట్నం పోర్టు అమ్మేశావు, కాకినాడ పోర్టు అమ్మేశావు, ఆల్రెడీ మన ఎస్సీజెడ్ కాకినాడ అమ్మేశావు, ఇంకా రేపు మచిలీపట్నం పోర్టు అమ్మేశావు, ఇంకా రాబోయే పోర్టులు ఉన్నాయో రేపు పురుషోత్పట్నమో రామాయపట్నం కూడా, అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలని చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తే అవి కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికలందరూ కూడా పైకి పంపించేస్తూ ఉన్నావు. రాష్ట్రంలో ఉన్న ఒకనొక రోజుల్లో ఉచితంగా అమరావతికి సింగపూర్ కన్సల్టెంట్ మనకు వచ్చి ఉచితంగా మనకి ప్లానిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో పారిశ్రామిక కనపడలేదా? ముఖ్యంగా మన రాష్ట్రంలో అనుభవైన వాళ్ళు లేరా అని అడిగిన ఈ జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈ రాష్ట్రంలో నవయుగ గారు మీకు తెలుసు కదా ఎంత అంతర్జాతీయ స్థాయికి తిరిగి వాళ్ళు వెళ్ళి నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏది అస్సాం లాంటి ప్రాంతంలో, బోడోలు ఉన్న ప్రాంతంలో కూడా రిష్ చేసి ఏదో నిర్మాణాలు చేసి మోడీ అభినందన పొందినటువంటి నవయుగను ఎందుకు పంపించాం? వీళ్ళు డివిఎస్ రాజు గారు అనేకమైన ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ మనకి లాభాలు ఇస్తున్నటువంటి ఆ డివిఎస్ రాజు గారిని భయపెట్టి ఎందుకు పంపించాం? కేవీలో యాంకర్ పోర్ట్లో ఉన్న కేవీరావు గారిని, కాకినాడ పోర్టుని బెదిరించి భయపెట్టి ఎందుకు అమ్మేశావు? అంటే ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ఉండకూడదా? అభివృద్ధి కాకూడదా? ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అభివృద్ధి కాకూడదా? నీకు పరాయి సొమ్మే ఇష్టమా? పరాయి మనుషులు నీకు మోజా? పరాయి ప్రాంతాల్లో నీకు అభిమానమా? ఇలాంటి బుద్ధులతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరి ఇవాళ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, బాధ కలుగుతోంది. నువ్వు వచ్చి అధికారులు ఇచ్చారు ప్రజలు కర్మ కొద్ది మన దౌర్భాగ్యం ఒకసారి అని చెప్పి నీకు అధికారులు ఇస్తే 9000 కోట్లు ఒక గంగవరం పోర్టులు అమ్మేసి 3000 కోట్లు నీ బొక్కసులో వేసుకొని ఇలా అదానికి అమ్మేస్తావా? ఇవెందుకై పరిపాలన చేస్తావు? ఈ రాష్ట్ర అదానికి అమ్మే రాష్ట్రాన్ని అదాని పరిపాలించుకుంటారు. నీకు ఏదో 10 లక్షలు 2 కోట్లు 3 లక్షల కోట్లు నీకు ఎమ్మను, అదానే చేసుకుంటాడు. ఇంకా నీ సీఈఓ ఎందుకు, నీ సీట్ సెక్రటరీ ఎందుకు, నీ ప్రభుత్వం ఎందుకు, నీ మంత్రి వరకు ఎందుకు? ఇలాంటి కారు చౌకగా నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ముఖ్యంగా మా విశాఖపట్నానికి తీవ్రమైన అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా శత్రులో మిగిలిపోతాడో ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ క్షేత్రాధిక పరిశ్రమ పెట్టు, ఈ క్షేత్రాధిక పరిశ్రమని పిలువు, తెలుగువాడిని ఆహ్వానించు, పెట్టించు. అందు తప్ప ఇలాంటి అభివృద్ధి చెందుతున్న గంగవరం పోర్టు లాభాల్లోకి వస్తుంది. ఇంత చెప్పాను 1050 కోట్లు సంవత్సరం లాభాల్లోకి వచ్చింది. ఇంటర్నేషనల్ స్థాయిలో 65 మిలియన్ టన్స్ పర్ ఇయర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రేపు ఏదో ఇంటర్నేషనల్ పెట్రోల్ నెట్ వస్తే గ్యాస్ పెట్రోల్ ఉత్పత్తులకి ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. ఇలాంటి కేంద్రాన్ని, ఇలాంటి గంగవరం పోర్టుని ఈ దుర్బుద్ధి స్వలాభం కోసం జగన్మోహన్ రెడ్డి అమ్మేయడం ఇది దుర్మార్గపు చర్య. ఇప్పటికైనా కోరుతున్నాను రోల్ బ్యాక్ చేస్తాం. సరే డివిఎస్ రాజు అమ్మేసిన చెప్పు, మరి ఏదైతే దుబాయ్ కంపెనీ ఉందో వాళ్ళు అమ్మేది చెప్పు, దాన్ని మేము సరే అది మనం ప్రైవేట్ కనుక మేము మాట్లాడపరచుకోలేదు. కానీ మన షేర్, మన భూమి, విలువైనటువంటి స్టీల్ ప్లాంట్ పేద ప్రజలు నిస్వార్థంగా తక్కువ 2000 రూపాయలకి ఇచ్చిన భూమిని 35 లక్షలకు నువ్వు అమ్మేసి దగ్గర 6000 కోట్లు నష్టం పెడుతుంటే మా రైతులు,
మా ఉద్యమకారులు మా త్యాగధనులు త్యాగమైపోవాలో ఈ జగన్ మాటలు చెప్పాలా అని చెప్పి తక్షణమే ఆ జీవన్ రోల్ బ్యాక్ చేసుకొని ఆ 10.4 షేర్ మనకు ఉండాలి, మన రాష్ట్రానికి ఉండాలి. 18 ఎకరాలు ఏ పైసీలో ఏదైతే ఉందో వాళ్ళ పేరునే ఉండాలి. ఈ రెండు కొనసాగిమని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు సాధ్యం అనుకుంటే ఈ మన షేర్ కూడా 200 రూపాయలు అక్కడ మన షేర్ కొనమనండి. మనకు ఆ దగ్గర డబ్బులు ఇవ్వమండి. 100 రూపాయలు కాదు, అక్కడ 200 రూపాయలు షేర్ ఉంది, ఆ రేటు ఇవ్వమనండి. ప్రస్తుతం ఈ గాజు 18 ఎకరాలు గాజు మార్కెట్ రేటు ఉందో ఆ రేటు ఇవ్వమని అడగండి. అంతేగాని నీకేదో 3000 కోట్లు వస్తున్నాయి, నీ కుటుంబంలో ఒక బొక్సలో పడుతుంది, ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఏమైపోయినా పదని నువ్వు అనుకుంటే మాత్రం తీవ్రమైనండి చర్య, తీవ్రమైనండి. మరి ఏదైతే అంత ఇప్పుడు అనుభవిస్తున్నావు, 18 రోజులు కోర్టు తిరుగుతున్నావు, అయినా నీకు సిగ్గులేనట్టుంది ముఖ్యమంత్రి గారికి, మరి ఇంకా మార్పు రానట్టుంది అంటే ఇలాంటి దుర్బుద్ధితో స్వార్థ స్వభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ప్రజలను క్షమించదని చెప్తూ తక్షణమే రోల్ బ్యాక్ చేసుకోవాలి, మన షేర్ మన భూము కొనసాగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి.